ప్రెగ్నెన్సీ పై ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ కోసం ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ కేర్ ఎక్స్క్లూజివ్ ఛానల్ HMB లివ్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి సో దట్ యు డోంట్ మిస్ ఎనీ ఆఫ్ అవర్ వీడియోస్. ఆకుపచ్చ రంగు మలం. ఫార్ములా మిల్క్ తాగే బేబీస్ లో ఆకుపచ్చ రంగు మలం నార్మల్. ఇందుకు కారణం ఫార్ములాలో ఉండే ఐరన్. ఇందుకు కంగారు పడాల్సిన అవసరం లేదు. టీతింగ్ అప్పుడు కూడా గ్రీన్ కలర్ స్టూల్ కావచ్చు, లేదంటే పొట్టలో ఇన్ఫెక్షన్ ఉంటే కూడా ఆకుపచ్చ రంగు మలం రావచ్చు. ఆకుపచ్చ రంగు మలంతో పాటు గ్యాస్ ఎక్కువగా వదులుతూ ఉన్నా, ఫీడింగ్ అప్పుడు ఏడుస్తున్నా, కంఫర్టబుల్ గా లేకున్నా ఆవు పాల అలర్జీ కావచ్చు. ఫార్ములా పాలు ఆవు పాలను ఉపయోగించే బేబీ పొట్టకు తేలిగ్గా అరిగేలా తయారు చేస్తారు. ఇదే అత్యధికంగా ప్రపంచ వ్యాప్తంగా బేబీస్ తాగేది. ఇవి పడకపోతే ఆవు పాల బేస్ కాకుండా సోయా, ఆల్మండ్, ఓట్స్, గొర్రెపాల బేస్ తో కూడా తయారవుతాయి. చాలా అరుదుగా ఆవు పాలతో తయారయ్యే ఫార్ములా పడకపోవచ్చు, అప్పుడు ఇతర ఫార్ములా సూచిస్తారు. పసుపు రంగులో నురగగా ఉండే మోషన్ గురించి చూద్దాం. ఫోమీ అంటే నురగగా ఊరుగుగా ఉండే మోషన్ గురించి కూడా పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. తల్లిపాలు తాగే పిల్లల్లో ఇది సహజం. తల్లిపాలలో లాక్టోజ్ ఉంటుంది, ఇది ఒక రకమైన షుగర్. ఇది కనుక బేబీకి ఎక్కువ వెళుతుంటే నురగగా మోషన్ కావచ్చు. బ్రెస్ట్ మిల్క్ రెండు పార్ట్స్ గా వస్తాయి. ఒకటి మొదట వచ్చే ఫోర్ మిల్క్. ఫోర్ అంటే ముందు అని అర్థం. ఆ తర్వాత వచ్చేవి హైండ్ మిల్క్. మొదటివి పలుచగా షుగర్ ఎక్కువగా కలిగి ఉంటే తర్వాత వచ్చేవి ఫ్యాట్ కలిగి చిక్కగా ఉంటాయి. ఈ రెండు కూడా బేబీకి వెళ్తేనే బేబీకి ఆకలి తీరుతుంది. మొదట వచ్చేవి మాత్రమే తాగి వదిలేస్తే మళ్ళీ త్వరగా ఆకలి వేయటంతో పాటు నురగగా మోషన్ కావచ్చు. అందుకే మొదట 10 నిమిషాల పలుచటి పాలు, తర్వాత వచ్చే 10 నిమిషాల చిక్కటి పాలు కూడా ఇవ్వాలి. ఒకేసారి 20 నిమిషాలు తాగడం లేదు అంటే 10 నిమిషాలు ఇచ్చి ఆపిన వైపునే నెక్స్ట్ టైం ఫీడ్ చేయాలి. అదే బ్రెస్ట్ నుంచి ఇలా చేయటం వలన బేబీకి కేవలం షుగర్ మాత్రమే కాకుండా ఫ్యాట్ అండ్ ఇతర పోషణ అందుతుంది. సాలిడ్ ఫుడ్ స్టార్ట్ చేసిన బేబీలో ఫుడ్ రంగులోనే మలం వస్తుంది అంటే అర్థమేంటి? 6 నెలలు మొదలు సాలిడ్ మొదలు పెట్టిన బేబీస్ లో ఉదాహరణకు క్యారెట్ పెడితే క్యారెట్ రంగులో, అలాగే ఉగ్గు పెడితే అదే మళ్లీ మలంలో వచ్చినట్టు అనిపిస్తుంది. వాసన కూడా బాగా వస్తుంది. ఇది ఎందుకు? అప్పటిదాకా కేవలం పాలు మాత్రమే ఆహారంగా తీసుకునే బేబీస్ బుజ్జి పొట్ట కొంత ఘనాహారాలకు అలవాటు పడేందుకు టైం పడుతుంది. బేబీకి ఫుడ్ అరగడం లేదు అని భావించకుండా ఫుడ్ మొదలు పెట్టిన తర్వాత బ్రేక్ ఇవ్వకుండా పెడుతూ ఉంటే నెమ్మదిగా బేబీ జీర్ణ వ్యవస్థ ఫుడ్ ని అరిగించేందుకు అలవాటు పడుతుంది.